మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. పురుషులను స్త్రీలుగా మార్చే ఆవణం గురించి మీకు తెలుసా? మనం పురాణాలు చూసుకుంటే ఎన్నో ఆసక్తికరమైన విషయాలుంటాయి. అలాంటి కథనాల్లో మనమిప్పుడు చెప్పుకోబోయే కథ కూడా ఒకటి. అయితే ఈ కుమారవనం అని పిలువబడే ఈ ప్రదేశానికి వెళ్తే పురుషులు స్త్రీలుగా మారతారట. మరి ఆ మారడం వెనక అసలు కథ ఏంటో మనమిప్పుడు తెలుసుకుందాం. వైవస్థత మనువు, ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి. వీరు సంతానం కోసం ఒక యాగం చేయడం మొదలు పెడతారు. అయితే శ్రద్ధాదేవికి ఆడపిల్లలంటే ఇష్టం. అందుకోసం యాగ కార్యం నిర్వహించే వారిని పిలిచి స్త్రీ సంతానం కలిగేలా యాగం జరిపించమని రహస్యంగా అర్థించింది. వారు అదేవిధంగా మంత్రాలు చదువుతూ యాగం జరిపించారు. తత్ఫలితంగా శ్రద్ధాదేవునకు ఆడపిల్ల జన్మించింది. ఆ పాప పేరు ఇల. ఆశ్చర్యపోయిన శ్రద్ధాదేవుడు వశిష్ఠుణ్ణి కలిసి, గురుదేవా, పుత్రకాంక్షతో నేను యాగం చేస్తే ఆడపిల్ల పుట్టిందేంటి? మీ వంటి మహర్షుల ఆధ్వర్యంలో యాగంలో ఈ అక్రమం ఎలా జరిగింది అని నిలదీశాడు. వశిష్ఠుడు దివ్యదృష్టితో జరిగింది తెలుసుకుని, రాజా శాంతించు, నీ భార్య చేసిన తప్పు వల్ల ఈ పొరపాటు జరిగింది. అయినా చింతించకు, ఈ బాలికను నేను బాలుడిగా మారుస్తాను అని శ్రీ మహావిష్ణువును ప్రార్థించాడు. ఆయన దయతలిచి కరుణించగా వశిష్ఠుడు ఇలను బాలునిగా మార్చాడు. ఆ బాలుని పేరు సుద్యుమ్నుడు. సుద్యుమ్నుడు పెరిగి పెద్దవాడై రాజ్యపాలన బాధ్యతలను స్వీకరించాడు. ఒకరోజు తన పరివారంతో కలిసి సుద్యుమ్నుడు మేర పర్వత ప్రాంతంలో ఉన్న కుమారవనానికి వేటకు వెళ్ళాడు. వారు ఆ వనంలో ప్రవేశించగానే సుద్యుమ్నుడు అతని పరివారం ఆడవారుగా మారిపోయారు. వారి గుర్రాలు కూడా ఆడగుర్రాలుగా మారిపోయాయి. జరిగిన ఈ విపరీత చర్యకు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ మార్పుకు కారణం ఇదే. కుమారవనం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత విహార భూమి. ఒకరోజు కొందరు మహర్షులు పరమేశ్వర దర్శనార్థం కుమారవనంలోకొచ్చారు. ఆ సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఏకాంత శృంగార తపస్సులో ఉన్నారు. రాకూడని సమయంలో వచ్చినందుకు మహర్షులు పశ్చాత్తాపం చెంది క్షమించమని పరమేశ్వరుణ్ణి వేడుకొని వెళ్ళిపోయారు. అసంతృప్తి చెందిన పార్వతిని పరమేశ్వరుడు బుజ్జగిస్తూ, పార్వతి, బాధపడకు, ఇక నుంచి ఈ వనంలోకి ఏ పురుష ప్రాణి ప్రవేశించినా స్త్రీరాణిగా మారిపోతుంది అని వరమిచ్చాడు. ఆ కారణంగా సుద్యుమ్నుడు, అతని పరివారం, గుర్రాలు కూడా స్త్రీలుగా మారిపోయాయి. తిరిగి ఎలగా మారిన సుద్యుమ్నుడు చెలికత్తెలుగా మారిన తన అనుచరులతో కలిసి ఆ కుమారవనం వెలుపుర విహరిస్తుంటే చంద్రుని కుమారుడైన బుధుడు ఎలను చూచి వలచి మోహించి ఆమెను తనతో తీసుకుని పోయాడు. ఇలా బుధుల ప్రణయానికి ప్రత్యక్ష సాక్షిగా పుట్టినవాడే పురూరవుడు. ఈ విధమైన జీవితంతో విసుగు చెందిన ఇలా తిరిగి వశిష్ఠుణ్ణి ప్రార్థించింది. వశిష్ఠుడు శివుణ్ణి ప్రార్థించి ఇలను తిరిగి సుద్యుమ్నుడిగా మార్చమని అర్థించాడు. శివుడు కరుణించి తాను పార్వతికిచ్చిన మాటకు భంగం కాని విధంగా ఇలా ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా ఉండేందుకు వరమిచ్చాడు. ఈ విధంగా శివపార్వతుల ఏకాంత సమయంలో మునుల కారణంగా ఈ వనానికి ఏ పురుషుడు వచ్చినా ఆడవారిగా మారిపోతారని శివుడు పార్వతికి మాట ఇచ్చాడు. ఈ విధంగా శివపార్వతుల ఏకాంత సమయంలో మునుల రాక కారణంగా ఈ వనానికి ఏ పురుషుడు వచ్చినా ఆడవారిగా మారిపోతారని శివుడు పార్వతికి మాట ఇచ్చాడు.